శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథ 68వ సంచిక ఫిబ్రవరి 1953లోని మీకు తెలుసా ప్రపంచంలో కల్లా పెద్ద పువ్వేదో మీకు తెలుసా? మనం ఎన్నెన్నో రకాల పువ్వులు చూసుంటాం. రంగురంగుల పువ్వులు మనకి ఆనందాన్ని కలిగించినవి ఉంటాయి. రకరకాల పువ్వులు వాటి పరిమళాలతో మనకు తన్మయత్వం కలిగించినవి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే పువ్వు మోస్తరు ఆశ్చర్యం కొలిపే పువ్వు మాత్రం చూసుండం. ప్రపంచంలో కల్లా పెద్ద పువ్వు అని చెబితే అది ఎంతటి అపూర్వమైంది ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ పువ్వు వెడల్పు 1 గజం, మధ్య భాగం 1 పెద్ద దొన్నె ఆకారంలో ఉంటుంది. దీనిలో 1.5 గాలన్ల నీరు పడుతుందట. పసుపు రంగుగా ఉండి అక్కడక్కడ తెల్లనివి కానీ ఊదావి కానీ చుక్కలుంటాయట. దీని మొగ్గలే ఎంత లేదన్నా క్యాబేజ్ అంత లేసి ఉంటాయట. దీనికి 5 రేకులు కలిగి ఒక్కొక్క రేఖ 6 చేతి మందానుంటుందట. అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే దీనికి ఆకులు లేవు. మరొక విశేషం, ఇది ములవటం భూమిలో కాదు, అడవిలో ఉండే పెద్ద చెట్ల పొడగాటి వేరులోంచి ఇది పుట్టుకొస్తుంది. అంటే దీని వేరు ఆ చెట్టు వేరులోకి పాకిపోతుందన్నమాట. ఈ పువ్వును కోయటం అంత తేలిక పని కాదు. ఎందుచేతనంటే దీని బరువు 15 పౌండ్లు ఉంటుందట. ఈ పువ్వు సుమాత్రా దీవిలోని ఉష్ణ ప్రదేశపు అడవులలో కనిపిస్తుందట. ఇన్ని చిత్రాలతో కూడి ఉన్న ఈ పువ్వును 1818 సంవత్సరంలో సర్ స్టాంఫర్డ్ రాఫెల్స్ అనే అతడు కనిపెట్టడం వల్ల దీనికి రాఫెల్సియా అనే ఆ వృక్ష శాస్త్రజ్ఞుని పేరే వచ్చిందట. మీరెప్పుడైనా ఇలాంటి పెద్ద పువ్వు ఒకటి ఉందని విన్నారా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.